ఉద్యోగమే కామ్ పకోడమే. మోడీ రోజ్గార్ మేళా పచ్చి దగ పదహారు కోట్ల ఉద్యోగాల సంగతి ఏంది? ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగం. ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ. అయ్యా ఇక్కడ సంగతి మునుగోడు ప్రజలారా, కేసీఆర్ ఏమన్నాడు ఇప్పటిదాకా? ఆయన మాటల్లో, కేసీఆర్ మాటల్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఉద్యోగం వస్తుంది. మరి మీ మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మునుగోడు కాడ? అందరింటికి వచ్చినాయా? రాలే. మరి అదే కేసీఆర్ ఇంట్లో కొడుకు మినిస్టర్ పోస్ట్ వచ్చింది, బిడ్డకి ఎంపీ ఓడిపోతే మళ్ళీ వెంటనే ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది, సడగున్ కొడుకు ఎంపీ వచ్చింది, అల్లునికి మంత్రి వచ్చింది, అల్లునికి మంత్రి వచ్చింది, ఆ తర్వాత వినోద్ కుమార్ కు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వచ్చింది, దివికొండ దామోదర్ రావు కు రాజ్యసభ వచ్చింది, ఇంకో డిప్యూటీ కమిషనర్ అయ్యిండు పాపారావు డిప్యూటీ. ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇంట్లో వచ్చినాయి, మన ఇంట్లో ఉద్యోగం ఎందుకు రాలేదు? మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎందుకు రాలేదు? అడుగురి మాట అడుగురి. నీ కొడుకు డిగ్రీలో పీజీ చదివిండు కదా, వట్టినే తిరుగుతుండగా నీ కళ్ళ ముంగట. ఎస్. మరి ఈడిచ్చిన 2000 రూపాయలు తీసుకొని నీ కొడుకు భవిష్యత్తును పనంగా పెడదామా? నీ కొడుకు నౌకర్ రాకపోయినా సరేనా? బుర్రా పెట్టి ఆలోచించోటేయండి, ఇప్పటి గురించి ఆలోచించకండి. 16 కోట్ల ఉద్యోగాల సంగతి ఏమన్నాడు? ఏమన్నాడు పెద్దమ్మ? మీ మీ ఇంట్లో పంటి ఒక ఆయన నిన్న నాకు ఫోన్ చేసిండు, ఏమన్నాడు? మునుగోడు ప్రజలారా మీరు అడుగురి, అయితే ఆ తండ్రికి పింఛన్ వస్తుందని వికలాంగుడు ఆయన కొడుకు కట్ చేసిరాడు చూడిగా. ఆ తండ్రి కారు కొన్నాడని, ఏది ట్రావెల్స్ కారు కొన్నాడని కొడుకుది కట్ చేసిరాడు. ఇంకా కేసీఆర్ ఏమంటుండంటే, కేసీఆర్ కేటీఆర్ ఏమంటుండంటే, ఇంట్లో ఇద్దరు ముసలు ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇద్దరికి వచ్చేది, ఇద్దరికి ఎవరు పావు చేయరు వాళ్ళకి వచ్చేది. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? ఒక్కరికే పెన్షన్ అని పెట్టాడు, ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ అట. అట్లేదా సార్? మరి అట్లేదా సార్? మరి ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నావు ఎట్లా సార్? అంటే అట్లే ఇస్తారండి, ఒక్కింట్లో ఒకరికే ఇస్తారండి. మరి మన ఇళ్ళల్లా ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇచ్చినప్పుడు ఒక్కింట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా? కేసీఆర్ ఇంట్లోకి ఇంతమంది మంత్రి పదవులు ఎట్లా వచ్చినాయి? ఇది మనం అడగాలనా వద్దా? ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ అన్నప్పుడు ఒక్కింట్లో ఒకడే మంత్రి ఉండాలి కదా? ఇది మునుగోడు ప్రజలు అడగాలి. గంతమంది ప్రజల దగ్గర నుంచి జీతం ఎట్లా తీసుకుంటా రాష్ట్రం నుంచి? ఇప్పుడు మన ఇళ్ళల్లో మునుగోడులో మునుగోడులో మన గొల్లోళ్ళ ఇళ్ళల్లో మన సాకలోళ్ళ ఇళ్ళల్లో మన మాలమాదిగోళ్ళ ఇళ్ళల్లో ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే 30-40 వేల రూపాయల నెలకు జీతం వస్తుంది, అంతే కదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకు ఉద్యోగం రాలే, కానీ కేటి రామారావు జీతం ఎంత ఎరికేనా? నెలకు మనం కడుతున్న పైసలతోటి జీతం ఎంత తీసుకుంటుండే ఎరికేనా? కేటి రామారావు 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటుండు, వాళ్ళ నాయన 4 లక్షల 20 వేలు తీసుకుంటుండు, వాళ్ళ సెల్లె 2 లక్షల 80 వేల జీతం, వాళ్ళ సడ్డకున్ కొడుకు 2 లక్షల 80 వేల రూపాయల జీతం, వాళ్ళ బావ వాళ్ళ బావకు 4 లక్షల రూపాయల జీతం. కేసీఆర్ ఇంటోళ్ళే ఒక నెలకు 20 లక్షల రూపాయలు ఒకటి తారీఖు నాడే 20 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు కేటీఆర్ ఇంటోళ్ళు, అధికారిక కేసీఆర్ ఇంటోళ్ళే. మళ్ళా బంగుల ఫ్రీ, నీళ్లు ఫ్రీ, అన్ని వేరు కాకుండా. మరి మనకెందుకు రాలే ఇవన్నీ? మన మన మనకు వీళ్ళు 20 లక్షల రూపాయలు నెలకు జీతం తీసుకుంటారు కదా, మన పోరానికి 20 వేల నౌకరాని వచ్చిందా? రాలే. వారం రోజులు ఊరికి పోతే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా. ఈయన ఒక్కసారి ఏది మొన్న అటు పోయి తిరిగో లావోస్ గీవోస్ తిరిగి తను పోయిండు, ఇటు అటు ఇటు పోయిండు, ఏది స్విట్జర్లాండ్కి ఇటు పోయిండు. కేటీ రామారావు తిరిగే తందుకు 13 రోజులకు 13 కోట్లు ఖర్చు. ఎవరి పైసలు? మీ అవి, రోజు కోట్లు మీ పైసలే ప్రజలారా, మీ పైసలే అవి. ఒక దొంగ ఏం చేసినట్టు ఎరికేనా? కేసీఆర్ కథ ఏదంటే గతంలో చెప్పిరు ఇది. ఓ దొంగ ఏం చేసినట్టు అంటే బస్సులో పోతుంటే నీ జేబు కొట్టేసిండట. ఓకే, నీ జేబు కొట్టేసిండు, నీ జేబులో ఉన్న పైసలన్నీ తీసుకున్నాడు, తీసుకొని వాడి జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేసిండు? టికెట్ అని కండక్టర్ కాగానే నీ జేబులో పైసలు పోయినాయి అని ఎందుకు ఆడుతున్నావు? అయ్యో పెద్ద మనిషి, నీ పైసలు పోయినాయి అని ఈ దొంగ కొట్టేసిన దొంగనే ఆయన పైసలకేను 100 రూపాయలు ఆయనకి ఇచ్చిండు. ఎంత పెద్ద మనిషి రానుకున్నాడు, ఇంత పెద్ద ఈ జేబు కొట్టేసిన సంగతి ఈడేనా? జేబు కొట్టేసినోడు ఈడే. కేసీఆర్ మన జేబులు కొట్టి అందులోకేని 1-2 రూపాయలు తీసి మనం కాన కొడుతున్నాడు, తక్కువ పైసలు అని కొడుకు ఖాతాలు వేస్తున్నాడు. 10 వేల రూపాయలు కొట్టేసిండు జేబులకెళ్ళి, 100 రూపాయలు తీసి ఇచ్చి 10 వేల రూపాయలు జేబులకేని కొట్టేసిండు, వాళ్ళకేని 100 నోటు తీసి ఇచ్చి పెద్ద మనిషి రా ఎంత గొప్ప అనిపించుకుంటుండు కేసీఆర్ కి. అంతే. బల్క్ SMS సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు
ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.